మెదక్ జిల్లా రామన్నపేట మున్సిపాలిటీలో మెదక్ రోడ్డులో గల శ్రీకర ఫంక్షన్ హాల్ నందు ఏఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎస్సీలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, కొట్టు మిషన్స్, కిరాణా షాప్స్, భూమి ఉన్నవారికి బోర్ మోటార్లు, కరెంటు శాంక్షన్, రకరకాల అనేక పథకాలను ఇస్తుందని, ఎస్సీలకు విదేశీకి వెళ్లి పై చదువుల కోసం ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు కల్పిస్తుందని, ఎస్సీలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వారి కుటుంబాలు అభివృద్ధి చెందాలి అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు సంపత్ కుమార్, కౌన్సిలర్ బొర్రా అనిల్ కుమార్, మాల్యాల కిషన్, విద్యాసాగర్, శాంతికుమార్, మల్లేశం, గడ్డం సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు. అయితే నందిగామ్లో ఒక 3 మంత్స్ బ్యాక్ 3 నెలల క్రిందట అక్కడ ఒక 26 మందికి మనము కుట్టు మిషన్ల ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఈరోజు ఉచితంగా మరి కుట్టు మిషన్ ఇస్తున్నాం అన్నమాట. సో ఆ కార్యక్రమానికి వచ్చినప్పుడు మరి నేను సాగర్ బ్రదర్కి చెప్పానమాట, ఇంటి పరిస్థితుల్లో నేను వచ్చి మనోళ్ళకు కూడా సంథింగ్ విల్ హెల్ప్ హిమ్, ఇక్కడ హెల్ప్ చేద్దాము, మనోళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు తప్పకుండా చేయాలని ఒక ఉద్దేశంతో మీ అందరినీ ఈరోజు ఇక్కడికి పిలవటం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంతమంది పెద్ద ఎత్తున అరేంజ్ చేసినటువంటి సాగర్ గారికి నేను అభినందిస్తున్నాను. అంటే మన వాళ్ళ పట్ల మనకు ఉన్నటువంటి శ్రద్ధ అన్నమాట అది, అవునా కాదా? మరి యాక్చువల్గా ఎస్సీ కార్పొరేషన్ పుట్టి దగ్గర దగ్గర 45 సంవత్సరాలు అవుతుంది కదా, చాలామందికి తెలీదు. మరి రాజ్యాంగము తెలుసు కదా, ఎవరు రాశారు రాజ్యాంగం? అంబేద్కర్ గారు రాశారు. మరి రాజ్యాంగ ప్రకారము మనకు కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి, అవునా కాదా? అది ఉద్యోగాలలో ఉంటుంది. మరి అప్పట్లో ఎవరు చదువుకున్నారు 72 ఏళ్ళ కిందట? మనోళ్ళు ఎవరైనా చదువుకున్నారా? చాలా తక్కువ.